ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని దీనివల్ల రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని జగిత్యాల జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్ రెడ్డి అన్నారు. రైతులతో కలిసి కత్లాపూర్ మండలంలోని కలికోట గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను స్థానిక శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు పరిశీలించకపోవడం, పరామర్శించి ఓదార్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అనేక మంది రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టకపోవడం వల్ల ఈరోజు రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టపోయిన ప్రాంతాలపై సర్వే చేయించి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరేంద్ర రవి, బాపరెడ్డి, జలేందర్, మణికంఠ, రామ్ సింగ్, గంగారెడ్డి, సాయి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కత్లాపూర్ మండలంలో కలిగోట గ్రామంలో మొన్న రాత్రి కురిసిన వడగండ్ల వానకు రైతు యొక్క నువ్వు పంట మరియు వరి పొలాలు, మిర్చి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాన 20,000 ఖచ్చితంగా ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రైతుతో మాట్లాడితే రైతు తన బాధ చెప్తున్నాడు. ఎప్పుడు ఏ నష్టం జరిగినా ఇన్ని రోజులుగా ఈ కేసీఆర్ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తలే, కేవలం 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఇది కాదు ఆత్మాభిమానం గల రైతులం మేము. రైతులకు ఏదైతే పంటకు సరైన పెట్టుబడికి మనకు లాభం వస్తేనే మనకు మంచిది. అట్లాంటిది ఈ పంట నష్టపోయినప్పుడు ఇబ్బంది, ఎప్పుడో ఇచ్చే పైసలు ఎందుకొరకని రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను పుట్టిందే ఎందుకొరకని ఎరువులు ఇస్తానని ఇయ్యలేడు. అదేవిధంగా ఫసల్ బీమా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినట్టుంటే ఈరోజు ఈ రైతులకు నష్టపరిహారం వచ్చేది. వేములవాడ నియోజకవర్గంలో ముఖ్యంగా రుద్రంగి, కలిగోట, కుర్తి ఈ గ్రామాల్లో మొన్న కురిసిన ఏదైతే ఈ వడగండ్ల వానకు రైతులు నష్టపోయారో వారందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున సర్వే చేయించి ఈ గ్రామంలో 20 ఎకరాల నువ్వు పంట వేస్తడం జరిగింది. నువ్వు పంట మొత్తం కూడా నష్టం జరిగింది. అదేవిధంగా వరి ఇప్పుడే పొట్ట ఈని మంచిగా గొలక వచ్చింది, అవి కూడా రాలిపోయింది. రాలి మిగతా రాలిపోక ఉన్న వాటికి దెబ్బలు తలిగి అవి తప్ప వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఎకరానికి 20,000 రూపాయలు వెంటనే కేసీఆర్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలా. అన్నిటికీ రైతు బంధే కాదు, రైతు బంధు ఇస్తానన్నావు, నేను చచ్చిపోయేదాకా రైతు బంధు ఇస్తానన్నావు, కానీ ఇప్పటికీ చాలా మంది రైతులకు ఇంకా రైతు బంధు రాలే. రైతు బంధు అనేది సంవత్సరం పొడుగు కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి మరి చచ్చిపోయినా ఈ కేసీఆర్ అని రైతులు అడుగుతా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి సిగ్గుంటే కనీసం రైతుల దగ్గరకు వచ్చి పరామర్శ, నువ్వు డబ్బులు ఇచ్చుడు సంగతి ఎన్కైరీ, కానీ రైతుల యొక్క ఇబ్బంది పడతా ఉన్నప్పుడు, వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు రైతుల దగ్గరకు వచ్చి ఓదార్చలేని ఈ ఎమ్మెల్యే ఉండుడెందుకో అర్థం కాని పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నాడా, జర్మన్లో ఉన్నాడా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యే బాధ్యత వహించి ఈ రైతుల దగ్గరికి వచ్చి వారిని ఓదార్స్తూ ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఈ ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని వెంటనే మనకు గద్దె దించాలా, లేదంటే నీకు చేతన కాకపోతే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు అనేక రకాలు అనేక రంగాల్లో సబ్బండ వర్గాలు బాధపడుతున్నాయి ఈ తెలంగాణ